మందారి చచ్చిపోద్ది, ఎక్కడాగిపోద్ది, వెళ్ళి శ్మశానం. అదేనా ముగింపు? ఇంకంతేనండి ముగింపు అండి, అంతేనా? ఇంకంతేనండి, మరి ఇంకేం లేదు. అయిగోండి, ఆయన సంపాదించిన కార్లన్నీ వెనకాతలు వస్తున్నాయి, ఆయన సంపాదించిన బస్సులన్నీ వెనకాతలు వస్తున్నాయి, ఆయన బంధువులు అందరూ చూడండి శవ వెనకాతలు వస్తున్నారు, వీళ్ళంతా ఎంతవరకు వస్తారండి? శ్మశానం వరకే కదండి డెడ్ లైన్. ప్రపంచం అంతా అక్కడితో ఆగిపోయిందని నీకు ఆలోచించడం మానేసింది. అంటే పాపం అందరితో అమాయకులు సరిపెట్టేసుకున్నారండి, ఇంకెందుకులేండి బతుకున్నంతకాలం ఆనందిద్దాం, పోయిన తర్వాత ఇంకేముందని నిడిపోతాం, గాలిలో గాలి, దూరిలో దూలి, నీళ్ళలో నీళ్ళు అంటారంతే. అనంత వాయువులో కలిసిపోయిన ఒకడు అంటాడు, ఏమండి మట్టిలో కలిసిపోయిన ఒకడు అంటాడు, అంతేనా? అంతేనా మన జీవితం? వద్దండి, తెలుసుకోవాలండి. మనిషికి ముగింపు మరణమేనా? తర్వాత ఇంకేం లేదా? కనుక మనం పుట్టుకు వెళ్దామండి, మన ప్రారంభానికి వెళదామండి. నో, ముగింపు మరణం కాదు. యశపత్రిక 1:4-6 ఇట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలిగినట్లు దేవుడు తండ్రి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు అనే ఒక మహా అన్నయ్య ద్వారా మనమంతా తనకు కుమారులుగా తీసుకోవాలని, మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకునబడిన వాళ్ళమా మనమట. సృష్టికర్త మనలను తన కోసం నిర్ణయించుకున్నాడట. ఎప్పుడో, ఎక్కడో, ఎలాగో, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ అనుకుంటే కింద సమాధానం చెప్తున్నాడు చూడండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత నిన్ను ఏర్పరచుకున్నాడట చూడండి, అక్కడ ఉంది.